నమస్తే ఇట్స్ మీ సుందర రామిరెడ్డి ఓకే సో కొంచెం రీసెంట్గా హాట్ ఉన్న సెక్టర్స్ 1-2 సజెస్ట్ చేయమని చెప్పి చాలామంది వ్యూవర్స్ కింద కామెంట్ రూపంలో పెడుతున్నారండి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ వీడియో సో ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ అంతా డిస్టర్బ్ అవుతుందండి ఈ యుక్రెయిన్ వార్ జరిగిన దగ్గర నుంచి రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇండియా ఇంపోర్ట్ చేసుకునే కుకింగ్ ఆయిల్ మెజారిటీ ఆయిల్ మనకు వస్తుంది మలేషియా అండ్ ఇండోనేషియా ఓకే ఇండోనేషియా వాళ్ళు 28 నుంచి కంప్లీట్ బ్యాన్ చేస్తున్నారు ఎక్స్పోర్ట్ అవ్వటం అనమాట అంటే కుకింగ్ ఆయిల్ కంప్లీట్గా బ్యాన్ చేయబోతుంది యుక్రెయిన్ గవర్నమెంట్ ఈ మంత్ 28 నుంచి అంటే 28 తర్వాత మన దేశానికి మేజర్ సప్లైర్ అండ్ కుకింగ్ ఆయిల్ ఇండోనేషియా వాళ్ళు సప్లై చేయరనమాట అంటే ఇండియా వాళ్ళు లిటరల్లీ మలేషియా నుంచి మెజారిటీ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునేది రెండు ఇండోనేషియా నుంచి ఇప్పుడు ఇండోనేషియా వాళ్ళు కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా కుకింగ్ ఆయిల్ గోయింగ్ టు ప్రైస్ చాలా చాలా ఎక్కువ రైజ్ అవుతుంది ఆల్రెడీ ఇప్పటికే ఇండియాలో కుకింగ్ ఆయిల్ లీటర్ 200 దాకా చేరిన ఈ టైంలో ఇంకా ఈ బ్యాన్ అనేది ఇండియా వాళ్ళు ఆల్టర్నేట్ చూసుకునే వరకు కూడా ఇంకా రేట్లు పెరిగే ఎక్కువ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట అందుకని నెక్స్ట్ వీక్లో మీరు కనుక ఏదైనా ఇన్వెస్ట్ చేసుకోవాలి బెస్ట్ సెక్టర్ ఏదైనా ఉంది అంటే కనుక బెటర్ టు పికప్ ఇన్ కుకింగ్ ఆయిల్ సెక్టర్ సో ఈ సెక్టర్లో ఇండియాలో లీడింగ్ స్టాక్స్ ఉంది 3 స్టాక్స్ అండి మీకు రీసెంట్గా వచ్చిన అదాని విల్మోర్ ఒకటి రెండోది పతాంజలి ఫుడ్స్ అంటే ఋషిసోయా ఒకటి మూడోది గోద్రేజ్ ఆగ్రో ఈ మూడు లార్జెస్ట్ ప్లేయర్స్ అనమాట ఇండియాలో అండ్ ఇండియాలో కుకింగ్ ఆయిల్ అంటే లిటరలీ 80% వరకు కూడా పామ్ ఆయిల్ అండి క్రూడ్ పామ్ ఆయిల్ అండ్ ఈ ముగ్గురు ఈ ఏరియాలో చాలా డామినేట్ ఫోర్స్ అనమాట అందుకని కుకింగ్ ఆయిల్ ఒక పామ్ ఆయిల్ కాదు ఒక ఈవెన్ రైస్ బ్రాన్ ఆయిల్ కావచ్చు లేకపోతే కోకోనట్ ఆయిల్ కావచ్చు అన్ని బ్రౌన్నట్ ఆయిల్ కావచ్చు అన్ని ఆయిల్స్ కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ వరకు కూడా ఇంకా ఈ రేట్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఇంకా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట అంటే లేటెస్ట్గా దీనికి ఇండోనేషియా కూడా యాడ్ అవుతుంది కాబట్టి బ్యాన్ ఇంకా రేట్లు పెరగబోతున్నాయి సో బెస్ట్ స్టాక్స్ కనుక మనం చూసుకున్నట్టు ఈ మూడిట్లోంచి అండ్ ఒకటి ఆల్రెడీ అదని విలుమూరు పెరుగుతూనే ఉందండి స్టాకు సో ఐపీఓ వచ్చిన దగ్గర నుంచి ఓకే కన్సాలిడేట్ అయిపోయింది అండ్ కీప్ ఆన్ గ్రోయింగ్ ఇట్స్ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది స్టాకు బట్ స్టిల్ మీరు గెయిన్ కోసం మీరు నెక్స్ట్ వీక్ గెయిన్ కోసం దీన్ని బై చేసుకోవచ్చు బట్ స్టాక్ ఈజ్ ఆల్రెడీ రన్ ఎ లాట్ ఓకే దీంతో కంపేర్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా రుచిసో ఈజ్ గుడ్ పొజిషన్ అండ్ డౌన్ ట్రెండ్ ప్రొలాంగ్ డౌన్ ట్రెండ్ లాస్ట్ జూన్ నుంచి వచ్చిన డౌన్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయ్యి అండ్ రెసిడెంట్ కూడా రెడీ టు బ్రేక్అవుట్ ఉందండి అండ్ లాస్ట్ 1 వీక్ నుంచి చాలా స్టాండర్డ్గా ఉంది మార్కెట్లో ఎంత వాలటిలిటీ ఉన్నా సరే ఈ స్టాక్ చాలా స్టాండర్డ్గా ఉంది అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు మూవ్ ఓకే సో ఈ స్టాక్ని మనం లిటరలీ 1300 టార్గెట్ అలా తీసుకొని మనం తీసుకోవచ్చు 1300 టార్గెట్ తోటి ఈ స్టాక్ ఉంచుకోవచ్చు ఇవన్నీ పర్సనల్ ట్రేడింగ్ అండి నాలెడ్జ్ బేస్డ్ అడ్వైజరీ మాత్రమే అండ్ చార్ట్ ఈస్ గుడ్ అండ్ డౌన్ ట్రెండ్ ఆల్రెడీ బ్రేక్డౌన్ అయింది అండ్ కుకింగ్ ఆయిల్ హాట్ డిమాండ్ వస్తుంది రెండోది ఈ కంపెనీ కార్పొరేట్ రీస్ట్రక్చరింగ్ జరుగుతుందండి ఇంతకుముందు ఓన్లీ కుకింగ్ ఆయిల్ మాత్రమే ఉండేది ఈ బ్రాండ్ కింద ఇప్పుడు దాన్ని వాళ్ళ పేరు పతాంజలి ఫుడ్స్గా మార్చేసి ఫుడ్ కేటగిరీ ఉన్న ప్రొడక్ట్స్ మొత్తాన్ని ఈ బిజినెస్ కింద తీసుకొస్తున్నారు కాబట్టి స్టాక్ డెఫినెట్గా రీరేటింగ్ అవుద్ది ఇంకా ముందు రోజుల్లో మంచి పర్ఫార్మెన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో యూ కెన్ బై కరెంట్ ప్రైస్ విత్ టార్గెట్ ఆఫ్ దినో 1300 రూపీస్ అండ్ థర్డ్ స్టాక్స్ వచ్చేసరికల్లా గోద్రేజ్ గ్రూప్ ఫుడ్స్ అండి అండ్ డౌన్ ట్రెండ్ ఇది కూడా డౌన్ ట్రెండ్ బ్రేక్అవుట్ అయ్యి రీసెంట్గా ఇన్స్టిట్యూషన్స్ ఎవరు ఆల్రెడీ ఎంటర్ అయ్యారండి ఈ స్టాక్స్లోకి అండ్ ఫుల్ బ్యాక్ వచ్చింది సో దిస్ ఈజ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫుల్ బ్యాక్ వచ్చింది కాబట్టి యూ కెన్ బై దిస్ ప్రొడక్ట్ ఆల్సో సో ఇండియాలో ద బెస్ట్ 3 స్టాక్స్ ఇన్ ద కుకింగ్ ఆయిల్ సెక్టర్స్లో ఈ మూడు అండి అదాని అండ్ సెకండ్ వన్ గోద్రేజ్ ఆగ్రో అండ్ ఋషిసోయా ఈ మూడిట్లో ఋషిసోయా అండ్ గోద్రేజ్ ఆగ్రో అయితే చార్ట్స్ బాగున్నాయి అండ్ రీసెంట్ వాల్యూస్తో ఉన్నాయి కంపేర్ టు అదనితో పోల్చుకుంటే బట్ డెఫినెట్గా యూ కెన్ బై సో 3 యాజ్ ప్యాక్లా కొన్నారనుకోండి సేఫ్టీ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక నెక్స్ట్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్లో 20-30% ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే మీరు ఏదన్నా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చార్ట్ చూడాలి అండ్ ఇన్స్టిట్యూషనల్ ఎవరైనా ఎంటర్ అయ్యారో లేదో ఎవిడెన్స్గా తీసుకోవాలి మూడోది సెక్టర్స్ మూవ్ అయ్యే ఇన్సిడెంట్ ఏదైనా జరగాలి సో ప్రస్తుతానికి ఏంటంటే వరల్డ్ వైడ్గా సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది రెండోది మేజర్ సప్లైర్ ఇండోనేషియా బ్యాన్ చేస్తుంది కాబట్టి కుకింగ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ని డెఫినెట్గా ది స్టాక్స్ గోయింగ్ టు మూవ్ అండ్ మీకు నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ కనుక మంచి పొజిషనల్ ట్రేడ్ కావాలంటే కనుక ఈ మూడు స్టాక్స్ని ఒక ప్యాక్ లాగా కొనుక్కుంటే డెఫినెట్లీ యూఆర్ గోయింగ్ టు మేక్ ద గుడ్ మనీ ఓకే ఇట్స్ మీ సుందర రామిరెడ్డి థ్యాంక్ యూ